సంచలనం సృష్టించిన ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ దాడి కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు స్వాతి మాలివాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు ఈ కేసులో ఇప్పుడు వైద్య నివేదిక కీలకంగా మారింది ఢిల్లీ ఎయిమ్స్ లో స్వాతి మాలివాల్ కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఆప్ ఎంపీ ఎడమ కాలు కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వైద్య నివేదికలో తేలింది దాదాపు మూడు గంటల వైద్య పరీక్షల అనంతరం ఆమె ముఖంపై గాయాలతో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఇప్పటికే స్వాతి మాలివాల్పై దాడి ఘటనను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు ఈ నెల పదిహేడున సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఆమెను తీసుకెళ్లిన పోలీసులు అదనపు డిప్యూటీ కమిషనర్ అజింత చెప్పియాల నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు మరోవైపు తమ ముందు విచారణకు హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ విభవ్ కుమార్కు మరోసారి నోటీసులు జారీ చేసింది